జేఎన్ఐ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ ధర్నా. వైసీపీ నాయకులు 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపణ. నెల్లూరులో 50 లక్షల ఐసీఐసీఐ బ్యాంక్ డబ్బుతో వ్యాన్ డ్రైవర్ పరార్. నాడు నేడు కార్యక్రమం రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి 53 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవం. బీఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేసేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఐక్యవేదిక నాయకులు, ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి ఆంజనేయులు తీవ్ర స్థాయిలో ధ్వజం. గోవుల పరిరక్షణ బీజేపీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన. 4 లైన్ల రహదారిని మంజూరుకు కృషి చేసిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీలంక కాలనీలో సచివాలయంలో ఆధార్ సెంటర్ను ప్రారంభించారు. కాకాణి చేతుల మీదుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.